మేడ్చల్ మల్కాగిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 18వ డివిజన్లో గత కొద్ది రోజులుగా ఇళ్లలోని మురికి నీరు రోడ్డుపై నిలవడంతో స్థానికులు పలుమార్లు కార్పొరేటర్కు విన్నవించినా పట్టించుకోకపోవడంతో స్థానికులు రోడ్డుకు అడ్డంగా రాళ్ళు కర్రలు అడ్డుగా పెట్టి నిరసన తెలిపారు. దీనికి 18వ డివిజన్ కార్పొరేటర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ గారు వెంటనే స్పందించి తాత్కాలికమైన పరిష్కారం చూపిస్తూ ఎస్సీ ఫండ్ కింద రూపాయలు 5 లక్షల నిధులు మంజూరు అయ్యాయని, ఈ డబ్బులను మోరీల కోసం ఉపయోగిస్తామని తెలిపారు. మోరీలు వేస్తామని చెప్పడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఏ విధమైన డెవలప్మెంట్ మీరు చేస్తున్నారు వీటి గురించి? ఏ విధమైన డెవలప్మెంట్ అంటే, మేము మోరీలు కానీ వాటర్ సమస్య కానీ ఏదన్నా ప్రాబ్లం ఉంటే జేసీపీ వెంటనే స్పందిస్తున్నాం. జేసీపీ తీసుకొచ్చి దగ్గరుండి మేము వాళ్ళ ప్రాబ్లంని సాల్వ్ చేస్తున్నాం. ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ఎప్పుడు వాళ్ళు వెంటనే ఉండి వాళ్ళకి స్పందిస్తూ ఉంటామని కోరుకుంటున్నాం. ఎన్ని రోజులు పూర్తి చేయాలనుకుంటున్నారు అంటే, ఫండ్స్ వచ్చింది కానీ ఇంకా రిలీజ్ అయింది కానీ స్టార్ట్ చేయలేదు. ఇంతకుముందు గతంలో కూడా దీని మోరి గురించి వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. గతంలో కూడా కమిషనర్ మేడం కి, డిప్యూటీ మేయర్ కి, మేయర్ కి మేము చెప్పడం జరిగింది. వాళ్ళు ఫండ్స్ లేదని చెప్పారు. ఎస్సీ ఫండ్ కింద రిలీవ్ అయింది. వార్డుకి వచ్చి 5 లక్షలు, మా వంతు 5 లక్షలు ఇచ్చారు. అవి మేము మోరీలకే పెడుతున్నాం. ఇంకా స్టార్ట్ చేయకూడదు.